అట్లాగే మీడియా మిత్రులకు అందరికి కూడా అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డైరెక్షన్లో అట్లాగే శాసనసభ స్పీకర్ గౌరవనీలు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో శాసనసభ ప్రొటెం చైర్మన్ గౌరవనీలు భూపాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో కౌన్సిల్ ఈ రెండు కూడా సమావేశాలు చాలా అర్థవంతంగా ఫలప్రదంగా ప్రజాస్వామ్య బద్ధంగా జరిగినాయి మా గౌరవ విపులు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు అందరు గౌరవ సభ్యులు కూడా దీనికి సహకారం అందించారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు అయితే ఈ శాసనసభ సమావేశాలు మొత్తం శాసనసభ ఏడు రోజులు ముప్పై ఏడు గంటల ఐదు నిమిషాలు వర్కింగ్ అవర్స్ వర్కింగ్ టైం అంటే రోజుకు ఐదు గంటల పై చిలుకు వర్కింగ్ టైం జరిగింది అట్లనే కౌన్సిల్ కూడా ఏడు రోజులు ఇరవై మూడు గంటలు ముప్పై రెండు నిమిషాలు వర్కింగ్ అవర్స్తో జరుపుకున్నాం ఈ సమావేశాల్లో ఏడు బిల్సు గవర్నమెంట్ బిల్స్ కూడా పాస్ చేసుకున్నాం అట్లనే ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యలు ప్రతిబింబించే విధంగా ఈ ప్రభుత్వం ప్రజల కోసం మానవీయ కోణంలో వ్యక్తి కేంద్రంగా తీసుకొని చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించే విధంగా దాంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన లేవనెత్తినటువంటి అనేక ప్రజా సమస్యలు కూడా ప్రతిబింబించే విధంగా ఆరు షార్ట్ డిక్ డిస్కషన్స్ కూడా చాలా లెందీగా రెండు గంటలు షార్ట్ షార్ట్ డిస్కషన్ అంటున్నారు కానీ ప్రతిదీ రెండు మూడు గంటల కంటే పైన అన్ని పక్షాల నాయకులకు అవకాశం ఇచ్చి వారిని మాట్లాడే అవకాశం ఇచ్చి మంచి చర్చలు చేసుకోవడం జరిగింది అది ఐటీ అండ్ ఇండస్ట్రీస్ సబ్జెక్ట్ మీద కావచ్చు హరితహారం సబ్జెక్ట్ మీద కావచ్చు వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్ అండ్ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ మీద కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకువచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం మీద కావచ్చు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మీద కావచ్చు ఈ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల పైన కావచ్చు ఇట్లా ఓవరాల్గా అన్ని విషయాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా సుదీర్ఘంగా చర్చకు వచ్చినాయి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు మాకు మొదలే డైరెక్షన్ ఇచ్చారు సావధానంగా అందరి సభ్యులు చెప్పింది వినండి విన్న తర్వాత మంత్రులు రిప్లై ఇచ్చేటప్పుడు అన్ని విషయాలు కూడా స్పృశించి సమగ్రంగా మరి సభ ముందు పెట్టాలని చెప్పి మాకు డైరెక్షన్ ఇచ్చారు సో మా అందరి సభ్యులు మా మంత్రులు అందరూ కూడా వారి డైరెక్షన్ని శిరసావహించి మరి ఇంత ఫలప్రదంగా ఈ సమావేశాలు జరుపుకున్నాం ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా అంటే మరి నేను ఇప్పుడే అంటే ఈ ఈ సభలో ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సభలో ఒక్క డీవియేషన్ వాకౌట్ కానీ ఒక్క డీవియేషన్ కూడా లేకుండా ఈ సభ జరిగింది అంటే మేము ప్రతిపక్షాలకు యాంపుల్ టైం ఇచ్చి ఇంకా చాలు అన్నదానిక ఇంకా జాలు బాబు అన్నదానికి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి మరి ఇవాళ సభ నడుపుకున్నాం కాబట్టి సభలో ఎక్కడ కూడా ఆందోళనలు కానీ గందరగోళాలు కానీ వాకౌట్లు కానీ డీవియేషన్స్ కానీ లేకుండా సభ జరిగింది అంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా అంటే పార్టీల వైస్ చూసుకుంటే మా వంద ఒకటి సభ్యులున్న టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది గంటల రెండు నిమిషాలు సమయం తీసుకుంది మా సభ్యులు అంటే మినిస్టర్స్ సీఎం గారు కాకుండా సభ్యుల పరంగా వంద ఒకటి ఉన్న పార్టీ తొమ్మిది గంటలు ఇరవై నిమిషాలు సమయం తీసుకుంటే మొత్తం పదిహేను మంది సభ్యులు ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి మొత్తం అన్ని ప్రతిపక్ష పార్టీలకు పదిహేను మంది సభ్యులు ఉంటే వాళ్ళకి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల సమయం ఇవ్వడం జరిగింది అంటే వంద ఒకటి సభ్యులు ఉన్న టిఆర్ఎస్ పార్టీకి తొమ్మిది గంటల రెండు నిమిషాలు పదిహేను మంది సభ్యులు ఉన్న ప్రతిపక్ష పార్టీలకు పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు అంటే మాకంటే ఎక్కువ మా సభ్యులు మాట్లాడిన దానికంటే ఎక్కువ సమయం ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం జరిగింది అది డీటెయిల్గా పోతే ఏఐ ఏఐఎంఐఎం పార్టీకి ఏడుగురు సభ్యులున్న ఏఐఎంఐఎం పార్టీకి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఆరుగురు సభ్యులున్న ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఇద్దరు సభ్యులున్న బీజేపీ పార్టీకి రెండు గంటల మూడు నిమిషాలు నూట ఒక్క మంది ఉన్న టీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది గంటల రెండు నిమిషాలు అంటే ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ సభ నడుపుకున్నాం ఈ సభలో మరి స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఈ కోవిడ్ టెస్టింగ్ కూడా సెంటర్ని పెట్టుకున్నాం వ్యాక్సినేషన్ సెంటర్ని కూడా పెట్టుకున్నాం శాసనసభలో అట్లాగే సమావేశాలు జరుపుకోవడమే కాకుండా చాకలి ఐలమ్మ గారి జయంతిని జరుపుకున్నాం అట్లాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని కూడా జరుపుకున్నాం బతుకమ్మ పండుగను కూడా నిన్ననే జరుపుకున్నాం అట్లాగే మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి పోర్ట్రేట్ని కూడా ఆవిష్కరింపజేసుకున్నాం ఇట్లా అన్ని విధాలుగా ఫ్రూట్ఫుల్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఫలప్రదంగా ప్రజలకు వచ్చే విధంగా సభలు జరుపుకున్నాం కానీ ఇప్పుడే మరి కాంగ్రెస్ పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు మాకు సమయం ఇవ్వలేదు మా సబ్జెక్టులను చర్చించలేదు అని మాట్లాడి నన్ను విన్నాను మరి అబద్ధం అండి అది ఇప్పుడే చెప్పినట్టు మాకంటే ఎక్కువ టైం ప్రతిపక్ష సభ్యులకు ఇచ్చినాం మాట్లాడటానికి ఎక్కడ కూడా మేము ఇంట్రప్ట్ కాలేదు మీరు కూడా చూసిరు మీడియాలో వాళ్ళు అర్ధ గంట మాట్లాడినా నలభై ఐదు నిమిషాలు మాట్లాడినా మేము సావధానంగానే ఉన్నాం మరి సబ్జెక్ట్ విషయంలో వస్తే కూడా మరి వాళ్ళ మొత్తం ఆరు సబ్జెక్టులు మొత్తం షార్ట్ డిస్కషన్కి వచ్చినాయండి ఈ ఆరు సబ్జెక్టులో వంద ఒక సభ్యులు ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాలుగు తీసుకుంది ఏడుగురు సభ్యులున్న ఎంఏఎం పార్టీకి ఒక సబ్జెక్టు ఆరుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక సబ్జెక్టు ఉన్న సమయంలో ఉన్న తీసుకున్న సబ్జెక్టుల్లో ఈ రకంగా తీసుకున్నాం వారు అడిగిన సబ్జెక్ట్ కూడా తీసుకున్నాం ఎంఐఎం పార్టీ ఇచ్చిన సబ్జెక్ట్ కూడా తీసుకున్నాం అట్లే టీఆర్ఎస్ పార్టీ కూడా చర్చించాల్సిన అనుకున్నవి కూడా తీసుకున్నాం కాబట్టి సబ్జెక్టుల విషయంలో కావచ్చు సమయం విషయంలో కావచ్చు మరి ఎలాంటి మరి వారికి అన్యాయం జరగలేదు వారు మాట్లాడలేక వారే మాకు చాలు అన్నదానిక మేము సమయం ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మా పార్టీగా మేము ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని రోజులు పెడదామని అన్నారు శాసనసభ కానీ మరి సభ్యుల నుంచి ప్రత్యేకంగా స్పీకర్ గారికి వినపాలు వచ్చినాయి రేపు సాటర్డే సండే హాలిడేసు మళ్ళీ తర్వాత రెండు రోజులు పెట్టుకొని మళ్ళీ దసరా వెళ్ళిపోవాల్సి వస్తుంది బతుకమ్మ మూడులోకి వెళ్ళి వెళ్ళినారు అని చెప్పి స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు మాత్రం ఎక్కడికి పోలేదు మళ్ళీ మేము అడుగుతాం మా ముఖ్యమంత్రి గారు ఈవెన్ వింటర్ సెషన్ నడిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మేము ఎక్కడికి పారిపోయే సమస్య లేదు కూర్చుండబెట్టి మరీ మా సబ్జెక్టులు మీ సబ్జెక్టులు అన్నీ కూడా చర్చిస్తాం దాంట్లో వెనకకపోము ప్రజలకు పాలు నీళ్లు తెలియాలి తెలుస్తుంది ఎవరైందన్నది తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఎంత తొందర అంత తొందరగా సమావేశాలు నిర్వహింప చేసుకొని వాళ్ళు అన్న సబ్జెక్టులు కూడా అన్నీ తీసుకుంటాం దేనికి కూడా వెనకాడము సబ్జెక్టు పరంగా తీసుకోకుండా వారు ఏవైతే సబ్జెక్ట్ ఇచ్చిర్రో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నాం ఆల్రెడీ దళిత బంధు తీసుకున్నాం కాంగ్రెస్ వారిది ఇచ్చిన సబ్జెక్టులు నాకు గుర్తున్నంత మటుకు అన్ఎంప్లాయ్మెంట్ మీద ఇచ్చారు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న దాన్ని డీటెయిల్గా చెప్పిరు వారి వారి రిప్లైలో అట్లానే పోడు భూముల ఇష్యూ తీసుకు ఇచ్చిర్రు సబ్జెక్టు పోడు భూముల విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేశారు ఇట్లా వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టులు షార్ట్ డిస్కషన్లో తీసుకోకపోయినా నిన్న మొన్న జరిగిన డిస్కషన్స్లో ముఖ్యమంత్రి గారు అవన్నిటిని కూడా అడ్రస్ చేశారు కాబట్టి అట్లా ఏం లేదు మరి వాళ్ళే మాట్లాడలేక వాళ్ళే హౌజ్లో మీరు చూస్తూ ఉన్నారు రొటేషన్లు పెట్టుకొని కూర్చుంటున్నారు హౌజ్లో ఆరుగురు సభ్యులు ఉంటే నాలుగు గంటల కోళ్ళు మూడు గంటల కోళ్ళు ఇద్దరు ఇద్దరు కూర్చొని పోయింది వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆరు సభ్యు ఆరుగురు సభ్యులు మొత్తంగా ఎప్పుడు లేరు మీరు కూడా చూసారు కాబట్టి ఉట్టిగా ఇంత మంచి సాంప్రదాయంగా చేస్తున్నాం శాసన సమా సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా చేస్తున్నాం ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు నేను కూడా టీవీలలో చూద్దును నేను లెజిస్లేచర్ కాకున్న మోలు కూడా చూద్దును లెజి ఎమ్మెల్యే కాకున్న మోలు ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఇంత ఫలప్రదంగా అర్థవంతంగా ఎప్పుడు కూడా జరగకపోయేది ఇంత మంచిగా చేస్తున్నా కానీ ఏదో అని చెప్పి విమర్శిస్తున్నారు బట్టి గారు మరి పార్టీలు వేరు కదా కాబట్టి విమర్శించాలన్న పద్ధతిలో వారు విమర్శిస్తున్నట్టు కనిపిస్తున్నది కాబట్టి ప్రజలు చూసిండ్రు మీరు మీడియా మీడియా కూడా చూసింది ఎట్లా జరిపినాం ఎట్లా జరిగింది ఎవరిని కూడా ఇంటరప్ట్ చేయలేదు ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి సీట్లో కూర్చొని గంటలు గంటలు విన్నారు స్పీచ్లు అక్బర్ గారిది విన్నారు బట్టి గారిది విన్నారు రాజాసింగ్ గారిది విన్నారు రఘునందర్ గారిది విన్నారు అందరి ప్రతిపక్ష నాయకుల స్పీచ్లు ముఖ్యమంత్రి గారే స్వయంగా సభలో కూర్చొనే విన్నారు మీరు అందరు కూడా చూసారు కాబట్టి మేం మళ్ళా మేము సిద్ధంగానే ఉన్నాం మీరు సిద్ధంగా ఉండాలి ప్రిపేర్ రండి అని ఒకసారి నేను మీకు చెప్తా ఉన్నా సబ్జెక్టులన్నీ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ రండి గంటలు గంటలు మాట్లాడే అంత సబ్జెక్ట్ మీ దగ్గర పెట్టుకొని రండి మరి మీకు మీరు మాట్లాడలేక అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను గారికి మనవి చేస్తా ఉన్నా ఏది ఏమైనా సరే సమావేశాలు ఇంత మంచిగా సజావుగా జరిగినందుకు ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ స్పీకర్ గారికి చైర్మన్ గారితో పాటు మా గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్ని పక్షాల ఫ్లోర్ లీడర్స్కి అందరూ కూడా మీడియా మిత్రులకు అందరికి కూడా మా సెక్రటరీ గారికి మా అసెంబ్లీ స్టాఫ్కు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు జై తెలంగాణ ఇప్పుడే నేను ఇంతకుముందు చెప్పిన మేము కొన్ని ఇచ్చినాం సబ్జెక్టులు ఎంఐఎం వారు కొన్నిచ్చిర్రు కాంగ్రెస్ వారు కొన్నిచ్చురు ఈ రోజులు నడిచే మనకున్న కాల వ్యవధిలో ఆరు సబ్జెక్టులు తీసుకోగలిగినాం ఏ రోజు కూడా వేస్ట్ కాలే మళ్ళీ ఇంకొక విషయం ఏ రోజుకు ఏ రోజుకు ఆ రోజు ఎజెండాని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నాం ఇది కూడా చాలా అరుదుగా జరుగుతుంది మీకు తెలుసు ఎజెండాను పెట్టుకున్న తర్వాత ఎజెండాని కంప్లీట్గా చేసుకున్నాం ఏది కూడా పోలే తీసుకున్న ఆరు సబ్జెక్ట్స్లో టీఆర్ఎస్ పార్టీగా వంద ఒకటి సభ్యులు ఉన్న పార్టీగా నాలుగు సబ్జెక్టులు ఏడుగురు ఆరుగురు సభ్యులు ఉన్న పార్టీలో వాళ్ళకి చెరొకటి ఇచ్చినాం దాంట్లో వారు పన్నెండు ఇవ్వచ్చు వంద ఇవ్వచ్చు కానీ ఉన్న టైం ప్రకారం మరి మా మా మావి కూడా ఉన్నాయి కదా మా సబ్జెక్టులు కూడా ఉన్నాయి కదా ఆ రేషో ప్రకారమే తీసుకుంటాం కదా ఇంకా మళ్ళీ వింటర్ సెషన్లో మిగతా సబ్జెక్టు సబ్జెక్ట్ తీసుకురమ్మానండి చెప్పినా కదా రెండు తీసుకున్నాం మూడు సబ్జెక్టులకు మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చర్చలో సమాధానం ఇచ్చారు వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ మీదనే మా ముఖ్యమంత్రి గారు రెండు ప్లస్ మూడు అంటే ఐదు సబ్జెక్టుల మీద మాట్లాడిరు ప్రతిపక్షాలే కూడా కాబట్టి వారు చేస్తున్న ఆరోపణ పచ్చి దాంట్లో అర్థం లేదండి లాజిక్ లేదు నా దగ్గర ఫిగర్స్ లేవు బట్ నాకు వాస్తవం అయితే కాదనుకుంటున్నానండి వచ్చినాయండి క్వశ్చన్స్ వచ్చినాయి ఏం లేదు ఎక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి థ్యాంక్ యూ మీకు ఇప్పుడు స్పీకర్ గారి నిర్ణయం వాళ్ళు లోపల వాళ్ళు ఒప్పుకొని బయటకు వచ్చే మాట అంటే నేను ఏం చెప్పాను ఇక నిన్న పిలిచి స్పీకర్ గారు మాట్లాడినరు మాట్లాడితే వారు అన్నది ఏంటంటే అవునండి పండుగ ఉంది కరెక్ట్ అందరు పండుగ మూడులో ఉన్నారు సరే మీ నిర్ణయం మీరు ఇష్టం మీరు ఎట్లా అంటే అట్లా కానీ మా సబ్జెక్ట్లు ఇంకా ఉన్నాయి కదా అన్నమాట ఒకటి అన్నారు తప్పిస్తే లేదు ఏదో ఇప్పుడు ఉండాల్సిందే పట్టుబట్టి ఇప్పుడు మాకు సభ నడవాల్సిందే అని మాత్రమే అనలేదండి ఎవరూ అనలేదు ఏ పక్ష నాయకులు అనలేదు అట్లా అనడానికి కూడా అవకాశం లేదు పండుగ మూడు వచ్చింది పండుగ ఉంది కాబట్టి అది సమంజసం కూడా కాదు అంటే డెఫినెట్గా మళ్ళీ ప్రిపేర్ అయ్యి రమ్మనండి వింటర్ సెషన్స్కి సిద్ధంగా ఉన్నాం